జగనన్న విద్యా కానుక వారసత్వాల్లో చివరి రోజు భాగంగా నిమ్మాడలో దువ్వాడ చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక పంపిణీ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా విప్లవం, మారుతున్న పేదల తలరాతలు, రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా సాగుతున్న జగనన్న విద్యా కానుక పంపిణీ. పేదరికం వలన ఏ బిడ్డ చదువు మధ్యలో ఆగకూడదని, ఒక మావయ్యగా మీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పినట్టుగానే, దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు అని దువ్వాడ తెలిపారు. అనంతరం గట్లపాడ గ్రామం నుండి టీడీపీ నుండి వైసీపీ పార్టీలోకి సుమారు 50 కుటుంబాలు దువ్వాడ ఆధ్వర్యంలో భారీగా చేరారు. నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడు గారు అప్పట్లో జగన్ తో సమానంగా పోల్చుకున్నారు. మీ అందరూ చూశారు ఆ జగన్కి నాకు ఏం తేడా ఉంది, జగనంతా నేనంతా అని చెప్పుకోవడం మనందరం విన్నాము. అందరూ రాష్ట్ర ప్రజలు చాలా చాలా బాధపడ్డారు. అయితే వాళ్ళు ఇంట్లో ఈరోజు 8,000 కిలోమీటర్ల వాళ్ళ ఫ్యామిలీ అందరూ మనకి పాదయాత్ర నడిచి వచ్చి ప్రజల ప్రాబ్లాలన్నీ తెలుసుకొని ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఒక్క సీఎం మనకి ముందు ముందు ఇలాగే ఉండాలని, అలాగే మనకి ఇప్పుడు ఇన్ఛార్జ్గా మనకి దువ్వాడ శ్రీనివాస్ మనకి ఇవ్వడం వల్ల మనకి ఈ నియోజకవర్గము ఎంతో అదృష్టంగా చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మన దువ్వాడ శ్రీనివాస్ నాయకత్వం వర్దల్లాలి, దువ్వాడ శ్రీనివాస్ నాయకత్వం వర్దల్లాలి. ఇలాగే మనము దువ్వాడ శ్రీనివాసరావు గారికి వచ్చే ఎలక్షన్లో మనందరం 2024లో ఒక ఎమ్మెల్యేగా మనం గెలిపించే ఈ రాష్ట్ర మంత్రివార్యులుగా ఆయన చూడాలనేదే నా కోరిక. ఈ కోరిక మీ అందరికీ నెరవేరుస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారంలో తెలియజేస్తున్నాను.